పాకిస్తాన్ యుక్రెయిన్ కు ఆయుధాన్ని సరఫరా చేస్తుందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఏ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్ నిజంగానే ఆయుధాలు అందజేస్తుందా ఏ విషయంలో ఇరు దేశాలు ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాయన్నదే చర్చనీయాంశంగా మారింది పాకిస్తాన్ ప్రస్తుతం దారుణమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది ఒకవైపు రాజకీయంగా అస్థిరత ఏర్పడగా మరోవైపు ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకుంది ఈ క్రమంలోనే ఆ దేశం గురించి సంచలన విషయం ఒకటి బయటపడింది ఆర్థికంగా తీవ్రంగా కోరుకుపోయిన పాక్ తమ వద్ద ఆయుధాలను బయటి దేశాలకు విక్రయించి డబ్బులు సమకూర్చుకుంటోందని కథనాలు వెలువడ్డం సంచలనంగా మారింది విదేశీ మారక నిల్వలు అడగంటిపోయిన పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు వచ్చేందుకు తమ వద్ద ఉన్న ఆయుధాలను విక్రయిస్తోందని పాక్ మీడియా పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య దాదాపు రెండేళ్లుగా సాగుతున్న యుద్ద నేపథ్యంలో డబ్బులు సంపాదించుకునేందుకు పాకిస్తాన్ ఉక్రెయిన్ కు ఆయుధాలను అమ్ముకుంటోందని పేర్కొంది ఈ ఆయుధాలను విక్రయించడంలో భాగంగా గతేడాది పాకిస్తాన్ అమెరికాకు చెందిన రెండు ప్రైవేట్ కంపెనీలతో ఆయుధ ఒప్పందాలు చేసుకుందని వెల్లడించింది ఆ ఒప్పందం ద్వారా మూడు వందల అరవై నాలుగు మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో మూడు వేల కోట్లకు పైగా పాకిస్తాన్ సంపాదించినట్లు తెలుస్తోంది రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్దంలో భాగంగా ఉక్రెయిన్ కు మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడం ద్వారా పాకిస్తాన్ ఈ మూడు వేల కోట్లను సంపాదించిందని పాక్ మీడియా తెలిపింది అమెరికన్ ఫెడరల్ ప్రొక్యూర్మెంట్ డేటా సిస్టమ్ నుంచి వెల్లడైన ఈ ఒప్పందం వివరాల ప్రకారం అమెరికాకు చెందిన గ్లోబల్ మిలిటరీ నార్త్ రోప్ గ్రూమన్ అనే రెండు కంపెనీలకు నూట యాబై ఐదు ఎంఎం షెల్స్ ను విక్రయించేందుకు పాకిస్తాన్ ఒప్పందాలు చేసుకుందని ఓ కథనం వినిపిస్తోంది ఇక ఉక్రెయిన్ కు ఆయుధాలు అందించేందుకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేడవ తేదీన పాకిస్తాన్ ఒప్పందాలపై సంతకం చేస్తుందని పేర్కొంది అయితే డబ్బును సమకూర్చుకునేందుకు తాము ఆయుధాలను విక్రయించినట్లు వస్తున్న వార్తలు కథనాలను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది ఉక్రెయిన్ కు తాము ఎలాంటి బంధుగుండు సామాగ్రిని అందించలేదని పాకిస్తాన్ స్పష్టం చేసింది ఈ మేరకు ఉక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధంలో పాకిస్తాన్ రెండు దేశాల మధ్య తటస్థ విధానాన్ని కొనసాగిస్తుందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది ఈ సందర్భంగా ఉక్రెయిన్ కు వారికి ఎలాంటి ఆయుధాలు గాని మందుగుండు సామాగ్రిని కానీ అమ్ముకోలేదని స్పష్టం చేసింది అయితే ఈ ఒప్పందాలు పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ పాలనలో జరిగాయని పేర్కొంది అయితే గత సంవత్సరం ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ప్రభుత్వాన్ని పీఎంజీ పార్టీ గద్దె దింపిందని తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై సైనిక చర్యకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదేశించిన సమయంలో అప్పుడు ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించినట్లు పాక్ తెలిపింది మరోవైపు నివేదిక ప్రకారం అమెరికా కేంద్రంగా పనిచేసే గ్లోబల్ మిలిటరీ కంపెనీకి రెండు వందల ముప్పై రెండు మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రెండు కోట్ల విలువైన కాంట్రాక్టు లభించింది ఇది నార్త్ యూరోప్ గ్రూమన్ తో నూట ముప్పై ఒక మిలియన్ డాలర్లు అంటే వెయ్యి కోట్ల విలువైన మరో ఒప్పందంపై పాక్ సంతకం చేసిందని తెలుస్తోంది ఈ ఒప్పందాల గడువు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అంటే గత నెలతో ముగిసిందని వెల్లడైంది నూర్ఖాన్ ఎయిర్ బేస్ నుంచి ఐదు సార్లు రావెల్పిండిలో ల్యాండ్ అయిన బ్రిటిష్ మిలిటరీ కార్గో విమానంలో ఆయుధాలను సరఫరా చేశారని ఈ నివేదికలో ఆరోపణలున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడులో నాలుగు వందల పదిహేను మిలియన్ డాలర్ల ఆయుధాలు సరఫరా అయ్యాయి అయితే ఆయుధాల సరఫరాపై ఉక్రెయిన్ పాకిస్తాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు పాకిస్తాన్ నుంచి ఆయుధాలు అందాయనే వార్తలపై వ్యాఖ్యానించలేమని ఉక్రెయిన్ పేర్కొంది రక్షణ శాఖ వ్యవహారాలకు సంబంధించి ఉక్రెయిన్తో పాకిస్తాన్ కి గతంలో మంచి సంబంధాలున్నాయని అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని పాకిస్తాన్ రక్షణ వ్యవహారాల నిపుణుడు రక్షణ శాఖ మాజీ సెక్రటరీ జనరల్ నయీం ఖలీద్ లోదీ వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాహనాలు ట్యాంకులు వాటి విడి భాగాల సరఫరా గతంలో జరిగిందని అయితే అది అంతవరకే పరిమితమని ఆయన చెప్పారు యూరోప్ ఆఫ్రికా పశ్చిమాసియా దేశాలకు పాకిస్తాన్ చాలా కాలంగా ఆయుధాలను ఎగుమతి చేస్తోందని ఉక్రెయిన్ కి మాత్రం ఆయుధాలు సరఫరా చేయలేదని అన్నారు ఉక్రెయిన్ కి ఆయుధాలు ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్ ఎగుమతి చేయలేదని కానీ ఆయుధాలు పాకిస్తాన్ ఎగుమతి చేసిన దేశాల నుంచి ఉక్రెయిన్ కి చేర ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఉక్రెయిన్ కి యూరప్లోని చాలా దేశాలు ఆయుధాలు సరఫరా చేశాయన్నది అందరికీ తెలిసిన విషయమే ఏ దేశం నుంచైనా గడువు పూర్తయినా ఆయుధాలు ఉక్రెయిన్ కి చేరి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి